కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన విషయాలు కూడా నిన్న అసెంబ్లీలో ప్రస్తావిస్తే కె హరీశ్రావు గారు దానికి కూడా సమాధానం చెప్పలేదు. అదే కాకుండా కృష్ణా వాటర్ బోర్డు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 299 టీఎంసీ ఒప్పుకున్నది. 300 పైకి 100 టీఎంసీ రావాల్సిన తెలంగాణ వాటర్ అని 299 టీఎంసీ కన్ఫర్మ్ అయిందంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒప్పుడు అనేది నిన్న కూడా అసెంబ్లీలో చర్చ వస్తే కూడా దాని మీద కూడా హరీశ్రావు గారు స్పందించలేదు. అంటే చాలా స్పష్టంగా కేఆర్ఎంఏ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని సరెండర్ చేసిన మాట వాస్తవం. కాకపోతే తాత్కాలిక కొన్ని సంవత్సరాల కాలం పాటు దీన్ని ఎగ్జెంప్షన్ అని చెప్తే కేంద్ర ప్రభుత్వం ఎగ్జెంప్షన్ ఇచ్చింది. తర్వాత 2024 తర్వాత వారి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు లేఖ రాయడంతో మరొకసారి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఒప్పుకోవడం లేదని చెప్పేసి మీడియస్ లో చాలా స్పష్టంగా ప్రకటించినప్పుడు కూడా దాన్ని మొత్తం చదవకుండా హరీశ్రావు గారు సభనే తప్పుతో పడితే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి నిన్న మంత్రి గారు చాలా స్పష్టంగా క్లారిటీ ఇవ్వడంతో హరీశ్రావు గారు ఏం మాట్లాడలేదు. అదే కాకుండా మీరు చూసారు గతంలో మీరు ఏమన్నా అంటే పోతిరెడ్డి పాటు సమగ్ర రాష్ట్రంలో ఆనాడు నాయ నరసింహారెడ్డి గారే కడప ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి ఆ పొక్క పెద్దగా ఉంటే వారే ఉన్నారు ఆనాడు మంత్రివర్గంలో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా. కానీ ఆనాడు మాట్లాడకుండా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం పాటు వీరే అధికారంలో ఉండి రాయలసీమ ఇరిగేషన్ ఎత్తిపోతుల పథకానికి సంబంధించి నీళ్లు తీసుకుపోయినప్పుడు సపోర్ట్ చేయలేదు. అదేవిధంగా తెలుగు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ విషయంలో సపోర్ట్ చేయలేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 300 పైకి 100 టీఎంసీ రావాల్సి 299 టీఎంసీ మీరు ఒప్పుకున్నట్టే తెలంగాణ రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యం కాదనేది చాలా స్పష్టంగా కనపడదు అన్నాడు. మీరు ఆనాడు ఎవరు చూస్తలేరని చెప్పేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆ తెలంగాణ రాష్ట్రం తీవ్ర అన్యాయం చేసిన విషయాన్ని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి ప్రకటిస్తే హరీశ్రావు గారు ఎలాంటి సమాధానం చెప్పలేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఎలాంటి శతభిష లేవు. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు కలుస్తా ఉన్నారు. విభజన హామీలు కావచ్చు, వెనకపల్లి జిల్లాలకు సంబంధించిన నిధులు కావచ్చు, అదేవిధంగా కేఆర్ఎంఏ కావచ్చు, అదే గోదావరి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అన్ని విషయాలకు ఎప్పటికప్పటికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు చేస్తూనే ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రయాణాల విషయంలో మేము ఎదగబోయే ప్రసక్తి లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నిన్న అసెంబ్లీ సాక్ష్యం ప్రకటించి కాకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏంటంటే ఎంతసేపు మసిపూచి మారడి చేసే ప్రయత్నమే చేస్తా ఉన్నారు. నిన్న ఆధారంతో సహా ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పంపించినా కూడా దాని మీద ఆన్సర్ ఇవ్వకుండా ఎంతసేపు మీరే అప్పై చెప్పినట్టే మీరే అప్పై చెప్పిన మా మీద పెట్టే ప్రయత్నమే తప్ప చెప్పారు కదా సవాల్ విసురున్నారు బయట ఉండగానే అంటే అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాకముందే 2 రోజులు కేటాయిస్తాము ఆ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం గా నేను ఇద్దరం మాట్లాడతాము రండి అని చెప్పి సో దానికి అంతా కూడా సిద్ధంగా ఉందా ఆధారాలు ఏంటి ఎంత వాటా ఎవరు అంగీకరించారు ఎప్పుడు సంతకం పెట్టారు ఈ ఇరిగేషన్ మీద చర్చ చేయాలంటే మరొక రోజు చర్చ చేద్దాం. ఇది కానీ కేసీఆర్ సమయం చూసుకుని వస్తారంట కదా ఈ లోపు పులి బిడ్డలు ఉన్నారు అసెంబ్లీలో అని చెప్తున్నారు కదా మేడం. పులే లేదు, తెలంగాణ మీద ప్రేమ ఉంటే ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ రాష్ట్ర ప్రయాణాల విషయంలో వారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిన్ననేమో రాలేదు, మొన్న అసెంబ్లీకి వచ్చినా కూడా గవర్నర్ ప్రసంగానికి వారు రాలేదు, బీఏసీ మీటింగ్ రారు. మరి ఎట్లా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర పోషించాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆనాడు మా ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బీఎస్ సమావేశంలోకి వచ్చినాం అసెంబ్లీకి వెళ్ళినాం. కానీ అసెంబ్లీలో మేము వెళ్ళినప్పుడు మాకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదు అన్నాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పార్టీలకు అవకాశం ఇస్తా ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఎస్సీ సమావేశం రాలేదు. అదే కాకుండా నిన్న అసెంబ్లీ సమావేశం రాలేదంటే వారు ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఇష్టపడతారని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీని గౌరవించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీ గౌరవించడంలో ముందుకు పోతా ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఏం చెప్పి ఇచ్చిన రూమ్ ఇచ్చిన మేము గతంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడున్నాము రూమ్ కు సంబంధించి ఆడ స్పీకర్ కూడా కలుస్తున్నారు కాబట్టి ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు చూద్దాం. రూమ్ డిస్కషన్ మేడం మేము మాట్లాడున్నాము కౌశిక్ గారు ఈ రోజు టాపిక్ గురించి మాట్లాడదాం ప్లీజ్. ఇంకా చాలా ఉన్నాయి మహిళలకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వీటి గురించి కూడా చర్చిద్దాం.